హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను మళ్ళీ మనం వర్డ్ప్రెస్ మీదకి వచ్చామన్నమాట. సో నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూసినట్లయితే వర్డ్ప్రెస్ మీద అయితే ఒక సిరీస్ అయితే రన్ చేశాను. సో ఇది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. సో మనకు వాట్ ఈజ్ వర్డ్ప్రెస్ అనే వీడియోస్ ఇట్లాంటివి ఏంటంటే తెలుగులో అయితే మనకు ట్రెండింగ్లోకి కూడా వెళ్ళాయన్నమాట. సో చాలామందికి ఈ వీడియోస్ అయితే కొంచెం యూస్ఫుల్ అయితే అనిపించాయన్నమాట. సో అందుకనే నాకు కమెంట్ సెక్షన్లో అయితే చాలా చాలామంది అయితే థ్యాంక్స్ చెప్తూ రాశారు, చాలా డౌట్స్. అదేవిధంగా దానికోసం ఏంటంటే మన వెబ్సైట్లో నేను చాట్ అప్లికేషన్ కూడా పెట్టానమాట. సో చాలామంది దాంట్లో అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నాకు టైం ఉన్నప్పుడు మాత్రం నేను రెస్పాండ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో అయినప్పటికీ చాలామంది పెడుతున్నారు, కానీ నేను అన్నిటికీ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే, నేను కంప్లీట్ సిరీస్ రన్ చేశాను. సో నేను స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఒక వీడియో చేస్తుంటూ వెళ్ళా కదా. సో కొంతమందికి మేబీ ఇంకా స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, కాబట్టి నేనేం చేస్తున్నానంటే, సో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి మనకు సర్వర్లో అప్లోడ్ చేసే వరకు నేను లోకల్ హోస్ట్లో స్టార్ట్ చేసి నేను నా సర్వర్లో ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. సో మీ డౌట్స్ అన్నీ మ్యాక్సిమం క్లియర్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది చూసినట్లయితే వర్డ్ప్రెస్లో లోకల్లో చేసేస్తారు, సర్వర్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకైతే రెండింటి మధ్య ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయన్నమాట. సో మనకు లోకల్ సిస్టంలో ఒక విధంగా వర్క్ అవుతుంది, అక్కడ మేబీ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత మీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతుంటాయన్నమాట. మీకు డేటాబేస్ పరంగా కానీ, అదేవిధంగా మీరు యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, సో అవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి మీకు ఇక్కడ లోకల్కి అక్కడికి డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో దానికోసంగా నేను ఏంటంటే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో నేను నా స్క్రీన్ మొత్తం మీకు రికార్డ్ చేసి నేను స్టార్టింగ్లో వర్డ్ప్రెస్ డౌన్లోడ్ చేసిన దగ్గర నుంచి మీకు మెయిన్ సర్వర్లో అప్లోడ్ చేసి మీకు డొమైన్లో యాక్సెస్ చేసే వరకు మీకు కంప్లీట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకు టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశానని చెప్పాను కదా, సో దాంట్లో జాయిన్ అవ్వండి. చాలామందికి అయితే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు మన వీడియోస్వి. సో దానికోసం అయితే మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కానీ, ఏమైనా అప్డేట్స్ కానీ, ఏమైనా టెక్నికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇట్లా గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో నేను ఎవ్రీథింగ్ మనం పోస్ట్ చేసేది మీకు డైరెక్ట్ టెలిగ్రామ్లో వచ్చేస్తుంటుంది అన్నమాట నోటిఫికేషన్. సో మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ అనేది ఈవెన్ నాకు 10 డేస్ తర్వాత కూడా ఒక్కోసారి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి. సో మీకైతే చాలా డిలే అయితే ఉంది, ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి, ఐ మీన్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో మనం కూడా యూట్యూబ్ అనడానికి ఏం లేదు, ఎందుకంటే ఏదైనా సర్వర్ మీద అంత బడ్డన్ పడితే ఎవరికైనా కష్టమే అది. సో దానికోసం ఏంటంటే మనం ఇంకొక టెక్నికల్ ఛానల్ని అయితే యూజ్ చేసుకుంటున్నాము, అదే టెలిగ్రామ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ అయితే మన ఛానల్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇట్లా స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలి, ఇదే విధంగా మన గ్యాడ్జెట్స్ రివ్యూస్ ఇవన్నీ అయితే మన ఛానల్ మెయిన్ అజెండా అన్నమాట. సో దానికోసం ఏంటంటే నేను ఫస్ట్ అయితే నేను ట్యూటోరియల్స్ వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నాకు టైం అప్పుడు నాకు టైం ఇట్లాంటివి లేవన్నమాట గ్యాడ్జెట్ చేయడానికి. సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ట్యూటోరియల్స్ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఇప్పుడు గ్యాడ్జెట్స్కి సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉన్నాను. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అది కూడా. సో మీకు ఇప్పుడు వర్డ్ప్రెస్ మీద చేస్తున్నాం కదా, సో కొంతమంది సబ్స్క్రైబర్స్కి ఏంటంటే జస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళైతే కొంచెము వీళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇద్దరు 2 టైప్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కొంచెం అయితే అర్థం చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ చెప్పాలనుకుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నేను కంప్లీట్గా అయితే మీకు ఇప్పుడు వర్డ్ప్రెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కంప్లీట్గా లోకల్ నుంచి సర్వర్ వరకు మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఫాలో అవ్వండి కంప్లీట్గా. సో గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో జస్ట్ వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో వర్డ్ప్రెస్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది కదా, ఫస్ట్ మీకు ఉంటుంది చూడండి. సో మీకు ఫస్ట్ అయితే గెట్ వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అది ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్కి అయితే వెళ్తుంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే హోమ్ పేజ్లోనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో దీని మీద మీరు క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది మీకు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో మనకైతే వర్డ్ప్రెస్ కంప్లీట్గా అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ డౌన్లోడ్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఇది డౌన్లోడ్ వచ్చింది కదా. సో దీన్ని అయితే నేను ఫస్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ సర్వర్ని అయితే రన్ చేసుకోండి. ఎగ్జామ్ ఉంది కదా,
సో నేను దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను. సో ఎట్లా రన్ చేయాలి ఏంటనేది, సో మీరైతే ఆ వీడియో చూడనట్లయితే నేను పైన కార్డ్స్ లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను అపాచీ సర్వర్ని స్టార్ట్ చేశాను, అదేవిధంగా మైఎస్క్యూఎల్ సర్వర్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో మనకు మైఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ సర్వరు, అపాచీ అంటే మనకు ఈ వర్డ్ప్రెస్ ఫైల్స్ పిహెచ్పీ ఫైల్స్ రన్ అవ్వడానికి అపాచీ సర్వర్, రెండింటిని అయితే నేను స్టార్ట్ చేశాను. పోర్ట్స్ కూడా అసైన్ అయిపోయాయి వాటికి చూడండి. సో 8833 06 అనే పోర్ట్స్ కూడా వాటికి అసైన్ చేశాను. సో ఇప్పుడైతే దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను మనకు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. మైపీసీలోకి వెళ్ళినట్లయితే మీకు సి డ్రైవ్ ఉంటుంది కదా, సి డ్రైవ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు సి డ్రైవ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఉంది కదా, సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు హెచ్ డాక్స్ అనే ఫోల్డర్ అయితే కనబడుతుంది చూడండి. మీకు ఇది మెయిన్ ఫోల్డర్ అనమాట. సో దీంట్లో మనం మెయిన్ అన్ని ఫైల్స్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్ డాక్స్ అనేది మనకు రూట్ డైరెక్టరీ అవుతుంది అనమాట మనం లోకల్లో చేసేటప్పుడు. సో నేను దీనికి ఏం చేస్తున్నాను అంటే ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ఫోల్డర్ నేమ్ వచ్చి నేను వెబ్ స్కిల్ అని ఇస్తున్నాను. సో ఇది మన ప్రాజెక్ట్ నేమ్ అనుకోండి, వెబ్ స్కిల్ అనేది. సో ఇదే మన వెబ్సైట్ నేమ్ అవుతుంది, అదేవిధంగా ప్రాజెక్ట్ నేమ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఇంత కాపీ చేసుకున్నాం కదా, రైట్ క్లిక్ ఇచ్చి నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే మనకైతే ఇక్కడ పేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఇది జిప్ ఫైల్ ఉంటుంది, మీరు విన్ జిప్ కానీ ఏమన్నా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో వర్డ్ప్రెస్ ఫోల్డర్ ఉంది కదా, సో ఈ మనకు రూట్ డైరెక్టరీ ఉన్న ఫైల్స్ కావాలన్నమాట. సో వీటన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి కంట్రోల్ సి ప్రెస్ చేయండి. సో కంట్రోల్ సి ప్రెస్ చేసినట్లయితే మీకు అవన్నీ కాపీ అవుతాయన్నమాట. సో లేకుంటే మీకు డైరెక్ట్ని మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు అయితే మీకు ఆ ఫోల్డర్తో పాటు వస్తుంది కాబట్టి నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో కంట్రోల్ వి చేసినట్లయితే మీకు పేస్ట్ అయిపోతాయి ఐటమ్స్ అన్నీ. సో పేస్ట్ అయిపోయినప్పుడు మీరు ఆ జిప్ ఫైల్ని అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ జిప్ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు కంప్లీట్గా ఇది అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ నేను మీరు ఆ ఫైల్స్ కాపీ చేయగానే నెక్స్ట్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడం. సో నేను లోకల్ హోస్ట్ PHP మై అడ్మిన్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అడ్రస్ బార్ అయితే గుర్తుపెట్టుకోండి, లోకల్ హోస్ట్ PHP మై అడ్మిన్, ఇది మన డేటాబేస్ PHP మై అడ్మిన్ అనమాట. సో ఇక్కడ నేను న్యూలోకి వెళ్ళి ఒక డేటాబేస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు మన సైట్ నేమ్ని డేటాబేస్ నేమ్గా ఇచ్చేస్తుంటాను, సో మనకి కొంచెం ఈజీ ఉంటుందని. సో వెబ్ స్కిల్ అనే డేటాబేస్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకైతే వెబ్ స్కిల్ అనే ఒక డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో దీంట్లో ఎటువంటి టేబుల్స్ అయితే ఉండవు. సో నో టేబుల్స్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని వచ్చింది కదా. సో ఇది ఏం చేస్తుందంటే మనం వన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ మనకు టేబుల్స్ అనేటివి క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికోసంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే మన ప్రాజెక్ట్ని అయితే రన్ చేస్తున్నాను. సో మన ప్రాజెక్ట్ నేమ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి హెచ్ డాక్స్లో రూట్ డైరెక్టరీలో వెబ్ స్కిల్ అనే ఫోల్డర్ అనమాట ఇది. సో వెబ్ స్కిల్ అనమాట మన ప్రాజెక్ట్ నేమ్. సో దానికోసంగా నేను లోకల్ హోస్ట్ /webskill అని ఇస్తున్నాను చూడండి. సో ఈ లోకల్ హోస్ట్ అనేది మనకు ఇక్కడ ఐపీ మాస్కింగ్ అంటారు దీన్ని. సో లోకల్ హోస్ట్ అనే దాంట్లో ఐపీ ఉంటుంది. సో మీరు అన్ని సెకండరీ అనమాట. సో ఫస్ట్ అయితే లోకల్ హోస్ట్ /webskill అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి. సో మీకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు వర్డ్ప్రెస్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు వర్డ్ప్రెస్ సెటప్లో ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా. సో ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి, యునైటెడ్ స్టేట్స్ బై డిఫాల్ట్ వదిలేసేయండి దాన్ని. సో ఇక్కడ లెట్స్ గో అని క్లిక్ చేయండి. సో ఇవన్నీ మీరు రెడీలో పెట్టుకోవాలన్నమాట, డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో లెట్స్ గో క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే డేటాబేస్ నేమ్ అయితే అడుగుతుంది. సో డేటాబేస్ నేమ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా వెబ్ స్కిల్ అనేది, ఇది డేటాబేస్ నేమ్ అవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు అదే ఇస్తున్నాను ఇక్కడ వెబ్ స్కిల్ అని ఇచ్చేస్తున్నాను. సో యూజర్ నేమ్ వచ్చి మన లోకల్ హోస్ట్లో అయితే రూట్ అని ఉంటుంది, మనకు మెయిన్ సర్వర్లు అయితే మారుతుంటాయన్నమాట. సో అది నెక్స్ట్ నేను చెప్తాను. సో ఇక్కడ రూట్ అని ఇచ్చేస్తున్నాను. పాస్వర్డ్ అయితే మీ ఇష్టము, ఒక యూజర్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ మీరు ఎంటీ ఇచ్చేసారంటే మీకు బై డిఫాల్ట్ PHP మై అడ్మిన్లో పాస్వర్డ్ అయితే రూట్ పాస్వర్డ్ నన్ను ఉంటుంది. సో ఇది యాక్టివ్గా ఎట్లా నేను ఎట్లా చేస్తున్నాను సేమ్ అట్లా చేసుకోండి మీకు సరిపోతుంది. సో కింద అయితే నేను ఇక్కడ సబ్మిట్ ఉంది చూడండి. సో సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకైతే రన్ ద ఇన్స్టాలేషన్ అనేది బటన్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టాలేషన్ అయితే రన్ అవుతుంది. సో ఈ ఇన్స్టాలేషన్ ఏం చేస్తుందంటే మీకు ఫైల్స్ని కావాల్సిన ఫైల్స్ పార్టీషన్స్ అన్నీ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా మీకు డేటాబేస్లో టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో మీకు ఇంకా టేబుల్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను సైట్ టైటిల్ ఇవన్నీ ఎంటర్ చేయగానే ఈ టేబుల్స్లో వెళ్ళి డేటా స్టోర్ అయ్యి అప్పుడు అన్నీ క్రియేట్ అవుతాయి అనమాట టేబుల్స్. నేను సైట్ టైటిల్ నేను సేమ్ అదే ఇస్తున్నాను వెబ్ స్కిల్ అని. యూజర్ నేమ్ వచ్చి టెస్ట్ ఇస్తున్నాను. సో పాస్వర్డ్ కూడా టెస్ట్ అనే ఇస్తున్నాను అనమాట. సో
మీ ఇష్టం. ఇది యూజర్ నేమ్ పాస్వర్డు, వీక్ పాస్వర్డ్స్ అంటే మీరు కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో కన్ఫర్మ్ యూజ్ ఆఫ్ ఈ వీక్ పాస్వర్డ్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ మీ ఇష్టం అది. సో నేను ఒక @hotmail ఒక డమ్మీ టెంపరీ ఈమెయిల్ అడ్రస్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ ఉంది కదా, ఇదేంటంటే మీ ఇష్టం అది. సెర్చ్ ఇంజిన్స్కి మీ సైట్ కనబడాలా వద్దనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో మనం మైగ్రేట్ చేస్తున్నాం కాబట్టి సైట్ని దీన్ని అయితే ఏం టిక్ చేయొద్దు, ఎందుకంటే మీరు లైవ్లో పెట్టినప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో నేను దాన్ని ఆఫ్టీగా వదిలేస్తున్నాను. సో ఫైనల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా. సో చూడండి ఇక్కడ ఫైనల్గా సో ఈ బటన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేశాను అన్నమాట. సో క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అనేది ఫైనల్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లోకల్ హోస్ట్లోకి వెళ్ళి ఈ డేటాబేస్ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో వెబ్ స్కిల్ అనేది మన డేటాబేస్ కదా, ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో క్లిక్ చేయగానే మనకైతే డేటాబేస్లో టేబుల్స్ అన్నీ క్రియేట్ అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి WP యూజర్స్ ఉంది కదా. సో యూజర్స్ ఏంటంటే మీరు ఇచ్చిన అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా. సో ఇక్కడ చూడండి యూజర్ నిక్ నేమ్ టెస్ట్ అనమాట. సో ఇది యూజర్ నేమ్ అవుతుంది. సో పాస్వర్డ్ అనేది మనకు MD5 ఎన్క్రిప్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఇంకొక ట్రిక్ కూడా ఉంది, మీరు యూజర్ లాగిన్ చూడండి ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, ఇది యూజర్ నేమ్ అవుతుంది. యూజర్ పాస్వర్డ్ వచ్చి మీకు ఎన్క్రిప్ట్ MD5 అనమాట. సో ఇది మనకు టెస్ట్ని MD5లో ఎన్క్రిప్ట్ చేస్తే మీకు ఈ విధంగా ఆల్ఫా న్యూమరిక్ కానీ ఇట్లా విత్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మీకు ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో నేను ఇచ్చిన ఈమెయిల్ అన్నీ అయితే మీకు ఈ టేబుల్ అయితే స్టోర్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ చేంజ్ చేశారంటే మీ సైట్లో కూడా డేటా అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడు హార్డ్గా మీరు డేటాబేస్లో అయితే చేంజెస్ చేయొద్దు. మీరు ఒక కంప్లీట్ ఐడియా ఉండి మీరు ఒక డెవలపర్ అయితే మాత్రమే మీ టేబుల్స్ అయితే మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అని వచ్చింది కదా, లాగిన్ క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. టెస్ట్ అని ఇచ్చాం కదా. సో ఇచ్చిన తర్వాత నేను లాగిన్ అయితే ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో లాగిన్ క్లిక్ చేయగానే మనము మన డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో లోడ్ అవుతుంది. సో మనకు డాష్బోర్డ్ అయితే వచ్చేసిందన్నమాట. మనకు మెయిన్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో డాష్బోర్డ్ నేను ఆల్రెడీ ట్యూటోరియల్స్ చేస్తున్నాను, వీటి మీద వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట. సో ఇది కంప్లీట్ వీడియో కాబట్టి నేను పైన బేసిక్గా అయితే చెప్పేస్తాను. సో ఇవి పోస్ట్లు ఉంటాయి. ఫస్ట్ అయితే మనకు ఇవి వదిలేసేయండి, ఇది ఆటోమేటిక్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్ట్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఏంటంటే మనకు బ్లాగ్ పోస్ట్లు అనమాట. మీరు ఒక బ్లాగ్ ఏమన్నా చేస్తున్నప్పుడు ఈ పోస్టులు అయితే మీకు యూజ్ అవుతాయి. ఇది ఎక్కువ మంది వర్డ్‌ప్రెస్లో యూస్ చేసే పోస్టులు అయితే యూస్ చేస్తుంటారు. సో బై డిఫాల్ట్ ఒక హలో వరల్డ్ పోస్ట్ అయితే మీకు క్రియేట్ అవుతుంది ఆల్ పోస్ట్ని క్రియేట్ చేయగానే. సో మీకు ఫస్ట్ మీరు విజిట్ సైట్ అని క్లిక్ చేసినట్లయితే మీ సైట్ లుక్ అండ్ ఫీల్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు బై డిఫాల్ట్ ఒక థీమ్ అయితే అప్లై అయిపోతుంది. సో ఇది నేను నెక్స్ట్ అపీరెన్స్లోకి వచ్చినప్పుడు మీకు చెప్తాను ఆ థీమ్ ఏంటనేది. సో ఇది మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఈ URLని కాపీ చేసుకొని మీకు ఇవి ఏం లేకూడదు అనుకుంటే ఇక్కడ న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని తీసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు క్యాచ్ ఏమి ఉండదు. ఇది మీకు క్లీన్ లుకింగ్ సైట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు బై డిఫాల్ట్ ఒక పేజ్ అయితే వస్తుంది, ఒక పోస్ట్ అయితే హలో వరల్డ్ పోస్ట్ అయితే వస్తుంది బై డిఫాల్ట్. ఇక్కడ సెర్చ్ ఒకటి వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు వచ్చిన పోస్టులు ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన పోస్ట్ ఇవన్నీ ఇక్కడైతే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. యూజర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేసి చూసుకుంటారన్నమాట మీ పోస్టులు అనేటివి. సో ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తున్నాను. సో మళ్ళీ మన డాష్బోర్డ్కి వెళ్ళిపోదాము. సో ఒక పోస్ట్ని మీరు యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ న్యూ పోస్ట్ క్లిక్ చేయొచ్చు. సారీ, ఒక పోస్ట్ని మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ న్యూ పోస్ట్ అయితే క్లిక్ చేయొచ్చు, లేక ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయినా మీరు పోస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక యాడ్ న్యూ పోస్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పోస్ట్ టైటిల్ అడుగుతుంది, అదేవిధంగా కంటెంట్ అన్నమాట. సో పోస్ట్ టైటిల్ నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్ట్ అని ఒకటి టైటిల్ ఇస్తున్నాను. సో కంటెంట్ అయితే ఏదో ఒకటి డమ్మీ కంటెంట్ మీరు ఇచ్చేసేయండి. సో మీకు లోరమ్ ఇప్సమ్ ఐడియా ఉందా? సో ఇదేంటంటే మనకు ఒక డమ్మీ కంటెంట్ని అయితే జనరేట్ చేస్తుంది అన్నమాట. సో లోరమ్ ఇప్సమ్ జనరేటర్ ఇది. సో మీరు గూగుల్లో లోరమ్ ఇప్సమ్ టైప్ చేయగానే ఇట్లా వచ్చేసింది. సో నేను ఇక్కడ డమ్మీ కంటెంట్ అయితే మీరు ఏదైనా టెంప్లెట్ కొన్నా మీకు డమ్మీ కంటెంట్ ఈ విధంగానే వస్తుంటుంది అన్నమాట. సో ఇక్కడ డమ్మీ కంటెంట్ అయితే కొంత ఇచ్చేసాను ఇక్కడ. సో ఒక 2 paragraphs ఆఫ్ డమ్మీ కంటెంట్ అయితే ఎంటర్ చేశాను. సో మీరు ఏదైనా ఇమేజ్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఇమేజ్ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అప్లోడ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇమేజెస్ మీ లైబ్రరీలో ఉన్న ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఒక చూడండి నా యూట్యూబ్ థంబ్నైల్ ఇస్తున్నాను ఇమేజ్గా.
సో మీకు ఇక్కడ వచ్చేసిందన్నమాట. సో మీరు అలైన్మెంట్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, సెంట్రల్ అయిన వాళ్ళ ఎట్లా అనేది. సో నేను ఎప్పుడైతే అలైన్ సెంటర్ అని క్లిక్ చేస్తున్నాను, మీకు సెంట్రల్ అయితే అలైన్ అయిపోతుంది ఇది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేయండి. మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలంటే ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది, పబ్లిష్ అని ఉంటుంది. సో మీరు మీరు ఎంటర్ చేసిన పోస్ట్ని ప్రివ్యూ క్లిక్ చేసినట్లయితే మీకు పోస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో కంప్లీట్గా మీకు ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసిన పోస్ట్ అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను పబ్లిష్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో పబ్లిష్ క్లిక్ చేయగానే మీకు పబ్లిష్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్ట్ అనేది ఇప్పుడు లైవ్లో ఉందన్నమాట. సో ఇక్కడ కిందకు వచ్చి మీరు వ్యూ పోస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పోస్ట్ అనేది మీకు అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. సో నేను ఇంకొక ఫస్ట్ సెట్టింగ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇదేంటంటే మీరు వన్స్ సెట్ వెబ్సైట్ మొత్తాన్ని డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవ్వగానే ప్యారమా లింక్స్ అనేవి ఉంటాయన్నమాట మీకు. సో అవి అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి ఎస్ఈఓ పరంగా కొంచెం ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి మీకు. సో మనకు సైట్ ఏమైనా చూసినా కానీ, ఇప్పుడు లోరమ్ ఇప్సమ్ ఇట్లాంటి సైట్స్ ఉన్నాయి కదా, ఒక ఎగ్జాంపుల్ సైట్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మన సైటే చూద్దాము, webskilltelugu.com అనేది. సో మనకు webskilltelugu.com లో మనం కొన్ని పోస్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి కూడా ఎగ్జాంపుల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనకు వెబ్సైట్ టైటిల్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ మనకు దాని తర్వాత పోస్ట్ యొక్క టైటిల్ వస్తుంది. సో మనకి ఇందా చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ చూడండి, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన దాంట్లో పోస్ట్లు ఏ విధంగా వస్తున్నాయి చూడండి. సో ఇక్కడ నేను పోస్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తున్నాను. సో వ్యూ క్లిక్ చేయగానే మనం చూడండి డేట్ ఫార్మాట్లు ఈ విధంగా వస్తున్నాయి పోస్ట్లు. సో ఇది ఎస్ఈఓ పరంగా ఇది మంచి అలవాటు కాదనమాట. సో దీన్ని అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, దీనికోసం అయితే ప్యారమా లింక్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని నేను సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను. సో సెట్టింగ్స్లో మీకు ప్యారమా లింక్స్ అని ఉంటాయి. సో దీని లోపలికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ 1, 2, 3, 4, 5th ఆప్షన్ ఉంటుంది పోస్ట్ నేమ్ అని చెప్పి. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ అయితే ఇక్కడ వరకు మీకు వెబ్సైట్ నేమ్ అన్నమాట. సో దాని తర్వాత మీరు ఎంటర్ చేసిన పోస్ట్ నేమ్ అనేది ఒక స్పేస్ ప్లేస్లో హైఫన్తో మీకు రీప్లేస్ అయ్యి పోస్ట్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎస్ఈఓ పరంగా కూడా మీకు మంచి బెనిఫిట్ అవుతుందన్నమాట. సో దీన్నైతే మీరు గుర్తుపెట్టుకోండి, పోస్ట్ నేమ్ అయితే ఫస్ట్ మీరు రాగానే పెర్మా లింక్స్ అయితే చేంజ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను పోస్ట్లోకి వెళ్తున్నాను. మళ్ళీ మనం క్రియేట్ చేసిన పోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వ్యూ క్లిక్ చేసినప్పుడు చూడండి, మనకు డేట్స్ ఏం రావట్లేదు, డైరెక్ట్ మీకు ఇక్కడ వరకు మనకు వెబ్సైట్ టైటిల్ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదన్నమాట ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇట్లా మనం కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో పోస్ట్ కేటగిరీస్ ఫస్ట్ అయితే బై డిఫాల్ట్ అన్ కేటగిరీస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను టెక్ అని చెప్పి ఒక కేటగిరీ ఓపెన్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇదేంటంటే టెక్నాలజీ సంబంధించిన కేటగిరీ అని. సో అట్లా మీరు ఎన్ని కేటగిరీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్ పోస్ట్కి వెళ్తున్నాను మళ్ళీ. సో దీంట్లో ఏంటంటే నేను ఎడిట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మీరు ఒకవేళ కంటెంట్ ఏమైనా మార్చుకోవాలని ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కేటగిరీస్ అని ఉన్నాయి కదా. సో ఆ కేటగిరీ దేనికి సంబంధించినది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ట్యాగ్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. కామా యూజ్ చేసి మనం యూట్యూబ్లో ఏ విధంగా అయితే ట్యాగ్స్ ఇస్తామో అక్కడ ఇదే విధంగా ఇక్కడ కూడా మనం ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ట్యాగ్స్ యూజ్ చేసి ఫ్యూచర్ ఇమేజ్ కూడా ఒకటి సెట్ చేసుకోవచ్చు అనమాట. మీడియా లైబ్రరీ ఆల్రెడీ మనం ఇందాక అప్లోడ్ చేస్తున్నాం కదా, సో దాన్నే పెట్టేస్తున్నాను నేను. సో ఇది ఫీచర్డ్ పోస్ట్ అంటారు. ఇది హోమ్ పేజ్లో మీకు బ్లాగ్ ఆ లిస్టింగ్లో అయితే మీకు కనబడడం అయితే జరుగుతుంది. మీరు కంపల్సరీ ఫ్యూచర్ ఇమేజ్ అయితే మీకు ఎంటర్ చేయండి. ఇది ఎస్ఈఓ పరంగా మీకు కొంచెం బెనిఫిట్ అవుతుందన్నమాట ఫ్యూచర్ ఇమేజ్ అనేది. సో ఈ థీమ్ అని నేను చూసినట్లయితే మనకు 2020 వర్డ్ప్రెస్ అనేది ప్రతి ఇయర్ కొత్త థీమ్తో అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 2020 థీమ్ అన్నమాట ఇది. సో దీని అయితే మనం ఫ్యూచర్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే జస్ట్ మీరు ఇక్కడ ఈ లింక్ ఇక్కడ తీసేసి జస్ట్ మీరు క్లిక్ చేసినా కానీ మీరు మళ్ళీ డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయినంత సేపు, అడ్మిన్తో లాగిన్ అయినంత సేపు మీకు ఇక్కడ ఈ టాప్ బార్ అనేది మీకు కనబడుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నేను పోస్ట్ తర్వాత మీడియా అనమాట. సో మీడియా అనేది ఏం లేదు, మీరు ఎంటర్ అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ మీడియా సెక్షన్లో అయితే వచ్చుంటాయి. సో మీరు ఇక్కడ నుంచి అయితే ఫైల్స్ అయితే బల్క్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట మీడియాలో. సో వీటన్నిటి మీద అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను, చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ పేజెస్ అనమాట. సో ఇది ఆల్ పేజెస్ అనమాట. ఈ పేజెస్ ఎందుకు యూజ్ అవుతాయంటే పోస్ట్కి పేజ్కి చాలా తేడా ఉంది. సో పోస్ట్స్ ఏంటంటే మీ బ్లాగ్ పోస్ట్లు ఇవన్నీ అనమాట. సో మీరు డైలీ అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ పేజెస్ అట్లా కాదు. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కాంటాక్టర్స్ పేజెస్ ఉంటాయి, ఇవి స్టాటిక్ పేజెస్ అనమాట. ఇవన్నీ
సో ఇవి జస్ట్ మీరు డేటాని యూజర్కి డిస్క్లెయిమర్ ఇవ్వడానికి వీటి కోసం అయితేనే మీరు పేజెస్ అయితే యూజ్ చేస్తారు. కాంటాక్ట్, అబౌట్ అస్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇట్లాంటి పేజెస్ ఉంటాయి కదా, సో చాలా వాటిలో ఉంటాయి ఈ విధంగా. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒకప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా చూడండి. సో మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినట్లయితే ప్రతి ఈ కామర్స్ కానీ ఏ వెబ్సైట్ కన్నా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ప్రైవసీ పాలసీ కాంటాక్ట్ ఇట్లాంటి పేజెస్ అయితే మీకు చూపిస్తారనమాట. సో ఫ్లిప్కార్ట్, సో ఇప్పుడు లాస్ట్కి వెళ్తున్నా చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇవన్నీ పేజెస్ అన్నమాట, కాంటాక్టర్స్, అబౌటర్స్, ఇవన్నీ పేజెస్ అన్నమాట. సో ఇవి ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టం అయ్యి స్టాటిక్ అనమాట, ఎప్పుడు మ్యాక్సిమం ఒక మంత్ టూ మంత్స్కి అట్లా వాళ్ళు ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ చేస్తారు. సో పోస్టులు అట్టు కాదు, మీరు డైలీ అప్డేట్స్ అయితే పోస్టులు అయితే చేసుకుంటూ ఉండొచ్చు. సో అదేవిధంగా మీకు రిటర్న్ పాలసీ, టర్మ్స్ ఆఫ్ యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ పేజెస్ అవుతాయి అన్నమాట. సో మనకు బ్లాగ్స్లో ఉన్నటువంటి బ్లాగ్ పోస్టులు అవుతాయి అన్నమాట. ఓకే, అది పేజెస్కి సంబంధించింది. సో మీరు యాడ్ న్యూ పేజెస్ జస్ట్ లైక్ పోస్టుల లాగే ఇక్కడి నుంచైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ ఆల్రెడీ ఉంది, టర్మ్స్ అని చెప్పి ఒక పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా చూడండి. సో సేమ్ లోరమ్ ఇక్కడ కూడా కంటెంట్గా టర్మ్స్ అని పెట్టేశాను. సో సంథింగ్ ఏదో ఒకటి పబ్లిష్ అయితే చేస్తున్నాను. సో మీకు పేజ్ అయితే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ డాష్బోర్డ్స్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఆల్ పేజెస్లో టర్మ్స్ అనే పేజ్ అయితే మీకు యాడ్ అయిపోయింది. సో వ్యూ క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ పేజ్ అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు నెక్స్ట్ చూసినట్లయితే కమెంట్స్. సో మీ బ్లాగ్ పోస్ట్లో ఎవరైనా కమెంట్స్ చేస్తే మీకు కమెంట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అన్అప్రూవ్, రిప్లై, క్విక్ ఎడిట్, స్పామ్, ట్రాష్ అనేది. సో మీరు అప్రూవ్ చేయాలంటే ఇక్కడ అప్రూవ్ చేసుకోవచ్చు, లేకుంటే అన్అప్రూవ్ చేయొచ్చు, లేకుంటే స్పామ్ ఏమైనా ఉంటే స్పామ్ చేయొచ్చు, లేకుంటే ట్రాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకొకటి అపీరెన్స్ అనమాట. సో ఇది మెయిన్ సెక్షన్ అనమాట మనకు. సో దీంట్లో ఏంటంటే మీరు మీ సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ మొత్తాన్ని అపీరెన్స్లో చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూసినట్లయితే మీకు కస్టమైజ్ విడ్గెట్స్, మెనూస్, బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఒక థీమ్ని ఇన్స్టాల్ చేయాలంటే యాడ్ న్యూ క్లిక్ చేసి ఒక థీమ్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ మనకు వచ్చిన థీమ్ కాకుండా మనమైతే థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు చాలా థీమ్స్ అయితే ఉన్నాయి, నేను ఒక థీమ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిటోరియల్ న్యూస్ అనేది. సో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీ కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే మీకు చేంజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇది మీ కంప్లీట్గా ఎట్లా చేసుకోవాలి ఏంటనేది మీరు ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను కదా. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే మీరు వన్ బై వన్ అయితే చెక్ చేసుకోండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు ఇది జస్ట్ ఓవర్వ్యూ వీడియో కాబట్టి నేను పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు వీటిని. సో కస్టమైజేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క లోగోని అట్లే విధంగా ఏమైనా బ్యానర్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే మీరు కస్టమైజేషన్లో చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు. సో ఇది కస్టమైజేషన్ గురించి. సో ఇక్కడ సైట్ ఐడెంటిటీ ఇవన్నీ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా లోగోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో నేను క్లోజ్ చేస్తున్నాను. సో మనకు పోస్టులు అయితే ఇక్కడ వన్ బై వన్ అయితే డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో విడ్గెట్స్లోకి వెళ్తున్నాను. సో విడ్గెట్స్ అంటే ఏం లేదు, మీకు సైడ్ బార్లో విడ్గెట్స్ అన్నమాట ఇవి. సో మీకు ఏమేమి కావాలి, ఏం వద్దు అనేది ఇక్కడ ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు అనమాట. సో ఈ విడ్గెట్స్ ఏంటంటే మీకు సైడ్ బార్ ఏమన్నా విడ్గెట్స్ కావాలని ఇవన్నీ ఇక్కడైతే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మెనూస్ అంటే మీకు పైన ఉన్న మెనూ అనమాట, ఇది మెయిన్ మెనూ. సో అబౌట్, పేరెంట్ పేజ్ రెండు ఉన్నాయి కదా. సో ఈ మెనూస్లోకి వెళ్ళి మీరైతే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక మెనూ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను, హోమ్ అని ఒక మెనూ అయితే క్రియేట్ చేస్తున్నా చూడండి. సో క్రియేట్ మెనూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఒక మెనూ అయితే మీకు క్రియేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్లీ యాడ్ టాప్ న్యూ లెవెల్ పేజెస్ అంటే ఆటోమేటిక్గా మీరు ఏమైనా పేజెస్ యాడ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది అనమాట. సో డెస్క్టాప్ హారిజాంటల్ మెనూ అని క్లిక్ చేస్తున్నాను. సో దాంట్లో సేవ్ మెనూ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మేనేజ్ లొకేషన్స్ ఉన్నాను కదా. సో దీంట్లో అయితే మీకు అన్ని చూపించడం అయితే జరుగుతుంది. సో ఏ ప్లేస్లో ఏ మెనూ రావాలని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ మెనూ క్లిక్ చేసి మీరైతే ఇవి యాడ్ టు మెనూ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఐటమ్స్ని. సో ఇది మెనూస్ గురించి. సో అదేవిధంగా మీకు ప్లగ్ఇన్స్ అన్నమాట. సో ఈ ప్లగ్ఇన్స్ అంటే మీకు ఏం లేదు, మీరేమన్నా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ మీ సైట్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్లగ్ఇన్స్ అయితే యూజ్ అవుతాయి. సో నేను ప్లగ్ఇన్స్ మీద కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వన్ బై వన్ అయితే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం యూజర్స్కి, మన లోకల్ సర్వర్ నుంచి మెయిన్ సర్వర్కి అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో దాన్ని నేను మెయిన్గా హైలైట్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకా ఇవన్నీ నార్మల్ థింగ్స్ అనమాట. సో వీటన్నిటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు లోకల్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది, మన సైట్ అయితే రెడీ అయిపోయింది అనుకోండి.
సో ఈ సైట్ అనేది మనము మెయిన్ సర్వర్లోకి పుష్ చేయాలి ఇప్పుడు. సో నేనేం చేస్తానంటే జస్ట్ దీనంతటిని ఒక డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను చూడండి. ఈ స్టెప్స్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. సో నేను ప్లగ్ఇన్స్లోకి వెళ్తున్నాను. సో ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని ఉంటుంది, ఒకటి క్లిక్ చేయండి. సో మీ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టెప్ అన్నమాట ఇది. సో ఎట్లా మీ మెయిన్ సర్వర్కి అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను. సో ఇక్కడ డూప్లికేటర్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, సో దాన్ని సెట్ చేయండి. సో డూప్లికేటర్ని సెట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక ప్లగ్ఇన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ మీ సైట్లోకి అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీన్ని చూసినట్టయితే మనకు 1 మిలియన్ ప్లస్ యాక్టివ్ ఇన్స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మనకు లాస్ట్ అప్డేట్ కూడా 1 వీక్ బ్యాక్ అయితే ఉంది. సో చాలా మంచి ప్లగ్ఇన్ ఇది. సో ఇది మైగ్రేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మన ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి మన సైట్ని మూవ్ చేయడానికైతే ఈ ప్లగ్ఇన్ అయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ ప్లగ్ఇన్, అందుకని నేనైతే నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ ప్లగ్ఇన్ని. దీంట్లో ప్రో వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. మనకు ఫ్రీ వర్షన్ అయితే మనకు 500 MB వరకే సపోర్ట్ చేస్తుంది. సో మన సైట్ అంతకుమించి అయితే పోదు కాబట్టి నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తున్నాను. సో దీన్ని యాక్టివేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో మన ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు అప్గ్రేడ్ టు ప్రొఫెషనల్ కావాలంటే మీరు ప్రొఫెషనల్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో మీకు చిన్న సైట్ అయితే మీరు మామూలుది అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డూప్లికేటర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ప్యాకేజెస్ మీదకి వెళ్తున్నాను చూడండి. సో ఇది ఏం చేస్తుందంటే మన సైట్ని అంతటిని ఒక బ్యాకప్ అయితే తీస్తుందన్నమాట. సో క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో క్లిక్ చేయగానే మీకైతే ఒక బ్యాకప్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో నేమ్ అయితే మీ ఇష్టం వచ్చి ఎంచుకోవచ్చు. సో టుడే నేమ్తో అయితే మన సైటు అదేవిధంగా మన డేటు ఈ రెండు కలిపి ఒక నేమ్ అయితే జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా వదిలేసాను దాన్ని. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. సో మన సైట్ని అయితే ఇది మొత్తం స్కాన్ చేస్తుందన్నమాట, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఎర్రర్ ఉన్న తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత మీకైతే రిపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో అన్నీ అయితే బాగున్నాయి మన సైటు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు బిల్డ్ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఫైల్స్ వచ్చి 52 MBకి అయితే ఫైల్స్ ఉన్నాయి. మన డేటాబేస్ చూసినట్లయితే 2 MB అయితే ఉంది మన డేటాబేస్. సో ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట, బాగున్నాయి అంతా. సో మన డేటాబేస్లో ఉన్న టేబుల్స్ కూడా అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన ఫైల్స్ని అదేవిధంగా డేటాబేస్ని అయితే కంప్లీట్గా అయితే బ్యాకప్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడు బిల్డ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇది మన సైట్ని అంతటిని ఒక బ్యాకప్ అయితే క్రియేట్ చేస్తుంది, ఒక ప్యాకేజ్ లాగా ఒక జిప్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జిప్ ఫైల్ని డైరెక్ట్ మీ సర్వర్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే ఒక ఇన్స్టాలర్ ఫైల్ అదేవిధంగా ఒక ప్యాకేజ్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇన్స్టాలర్ ఫైల్ ఎందుకు అవుతుందంటే మీ సైట్ ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టాలర్ ఫైల్ అయితే యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ అచీవ్ ఫైల్ ఏం చేస్తుందంటే ఇది ఫైల్స్ అన్నింటినీ ఒక జిప్ ఫైల్ అయితే అచీవ్లో చేసి పెడుతుంది. సో మీరు విడివిడిగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే వన్ క్లిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. అవి రెండు అయితే మీకు సైట్ మీ సిస్టంలోకి అయితే డౌన్లోడ్ అయిపోతాయి. అలో క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇన్స్టాలర్ అదేవిధంగా దీని అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్లో అయితే డెస్క్టాప్ మీద కాపీ చేసి పెట్టుకుంటాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో నేను ఆల్రెడీ 2-3 ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన కాబట్టి మీకు ఇన్స్టాలర్ 4 అని వచ్చింది. సో నేను దాన్ని రీనేమ్ అయితే చేసేస్తాను ఇప్పుడు. సో ఒక న్యూ ఫోల్డరు వెబ్ స్కిల్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. సో దాంట్లో అయితే ఈ రెండు ఫైల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఇన్స్టాలర్ ఫైల్ వచ్చి మీకు ఇన్స్టాల్ అనే ఉండాలి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా డౌన్లోడ్ చేసిన కాబట్టి మీకు డూప్లికేషన్ లేకుండా అదైతే నేమ్ అయితే చేంజ్ అయింది. సో నేనైతే మళ్ళీ దాన్ని ఇన్స్టాలర్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడికి మన సైట్ బ్యాకప్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన మెయిన్ సర్వర్కి అప్లోడ్ చేస్తున్నాను. దీని మొత్తాన్ని తీసుకెళ్ళి మెయిన్ సర్వర్లో పెడతాను. సో దానికోసంగా నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. మనకు అన్నీ అయితే రెడీ అయిపోయి ఉన్నాయి. సో ప్యాకేజ్ కూడా మొత్తం మనం అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన నేమ్ చీప్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. సో నేమ్ చీప్ అనే కాదు, గోడాడి మీ ఇష్టం, అది ఎక్కడైనా హోస్టింగ్ తీసుకోవచ్చు మీరు. సో మనకు వెబ్ స్కిల్ తెలుగు ఉంది కదా, సో ఆ హోస్టింగ్లో అయితే నేను దీన్ని హోస్ట్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి అక్కడి నుంచి అయితే నేను క్రియేట్ చేస్తాను. సో ఇది మన సైట్ కదా, సో దీనికి ఎక్స్టెన్షన్ లాగా ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి మీరు. సో సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేశాను. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ రెండు ఇచ్చేసాను నేను. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఒక నేమ్ చీప్ అకౌంట్లో హోస్టింగ్ ఒకటి తీసుకున్నట్లయితే మీకు ఇవన్నీ వస్తాయన్నమాట.
సో ఇక్కడ నేను వెబ్ స్కిల్లోకి వెళ్ళి నా సి ప్యానల్లోకి అయితే వెళ్తున్నాను. దీని మీద నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను, ఎట్లా చేయాలి, రిమోట్ సర్వర్లోకి ఎట్లా అప్లోడ్ చేయాలి అంటే మీకు కంప్లీట్గా వీడియో అయితే చేశాను. సో మీరు లేనట్టయితే అక్కడికి వెళ్ళి చూసుకోండి. మీకు ఐడియా లేనట్లయితే మీకు ఆ వీడియోలు అయితే నేను కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను, పైన కార్డ్స్లో వదిలేస్తాను, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్ మేనేజర్ క్లిక్ చేయగానే మీకు అయితే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ ఫైల్ మేనేజర్లో మనకు రూట్ డైరెక్టరీలో మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి బ్యాకప్ ఫైల్స్ అన్నీ అక్కడికైతే నేను పుష్ చేస్తాను అన్నమాట. ఒకసారి చూద్దాం ఇది ఎట్లా అనేది. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే మాత్రం నేను రిమోట్ సర్వర్ ఎట్లా నేమ్ చిప్లో ఎట్లా చేయాలి ఏంటనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను, కార్డ్స్లో ఉంటుంది చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను నేను దాన్ని. ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఫస్ట్ థింగ్. సో చాలామందికి ఇక్కడే మెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది మనకు పబ్లిక్ అండర్స్కోర్ HTML కదా. సో బ్యాక్కి వెళ్తున్నా చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో మనకు ఫైల్ మేనేజర్ ఓపెన్ అయ్యింది, ఈ విధంగా వస్తుంది కదా. సో పబ్లిక్ అండర్స్కోర్ HTML అనేది మనకు రూట్ డైరెక్టరీ అవుతుందన్నమాట. మనకు HDocs ఏ విధంగానో ఇక్కడ మనకు మెయిన్ సర్వర్లో పబ్లిక్ అండర్స్కోర్ HTML అనేది రూట్ డైరెక్టరీ అన్నమాట. సో ఇదంతా మనకు వెబ్ స్కిల్ తెలుగు సంబంధించిన ఫైల్స్ ఇవి. సో నేను క్రియేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే వెబ్ స్కిల్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో అప్లోడ్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేస్తాం కదా, అక్కడ ప్యాకేజెస్ లోకల్ హోస్ట్లో డౌన్లోడ్ చేస్తాం కదా. సో మనం ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాం కదా. సో ఆ రెండింటిని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ వెబ్ స్కిల్ అని చూడండి. సో ఈ రెండింటిని మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఆ ప్యాకేజ్ ఫైల్ని అయితే మన సర్వర్లోకి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో 18 MB ఉంది, సో అదైతే అప్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకో ఫైల్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను, పని installer.php, ఈ రెండు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ అప్లోడ్ అయ్యే లోపల నేను ఇంకో పని చేయాల్సి ఒకటి ఉందన్నమాట. సో అదేంటంటే ఈ పేరుకి ఒక డేటాబేస్ అయితే నేను క్రియేట్ చేసుకోవాలి. సో MySQL డేటాబేసెస్లోకి వెళ్తున్నాను. సో డేటాబేసెస్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే మనకు లోకల్ హోస్ట్లో ఏ విధంగా అయితే ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం కదా. సో లోకల్ హోస్ట్లో ఇక్కడికి వెళ్ళి వెబ్ స్కిల్ తెలుగు ఒకటి డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఇది లోకల్ హోస్ట్. నేను మార్చేటప్పుడు ఏదైతే గుర్తుపెట్టుకుంటూనండి, సో ఏ అడ్రస్ బార్ ఉందో చూసుకుంటూ ఉండండి. ఇది లోకల్ హోస్ట్ అన్నమాట. ఈ విధంగా వచ్చిందంటే సర్వర్ అని వచ్చిందంటే ఇది రిమోట్ సర్వర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటూ ఉండండి మీరైతే. సో ఇక్కడికి వెళ్ళి నేను ఒక వెబ్ ఒకటైతే నేను క్రియేట్ చేస్తాను, డేటాబేస్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో వెబ్ స్కిల్ SQL అని పెడుతున్నాను, వెబ్ SQL అనమాట. దీంట్లో డేటాబేస్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ గోబ్యాక్ వస్తున్నాను. సో గోబ్యాక్ వచ్చిన తర్వాత ఒక డేటాబేస్ని అయితే క్రియేట్ చేసాము. మీరు చూసినట్లయితే ప్రీవియస్ స్కిల్ చూసినట్లయితే ఇన్స్టాలేషన్ అప్పుడు ఏమేమి అడిగింది, డేటాబేస్ అడిగింది, యూజర్ నేమ్ అడిగింది, పాస్వర్డ్ అడిగింది అనమాట. సో యూజర్ నేమ్ కావాలంటే మనం ఒక యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మనకు యాడ్ యూజర్ క్రియేట్ యూజర్ అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఒక యూజర్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది MySQL యూజర్స్ యాడ్ న్యూ యూజర్ అని కదా. సో సేమ్ వెబ్ SQL అని ఇచ్చాను. సో పాస్వర్డ్ వచ్చి మీ ఇష్టము, టెస్ట్ అని ఇస్తున్నాను చూడండి. సో ఇది తీసుకోదన్నమాట. సో అట్లీస్ట్ test@123 అని ఇస్తున్నాను. సో మీ ఇష్టం అది, క్రియేట్ యూజర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో తీసుకోవడం లేదు, పాస్వర్డ్ కొంచెం పెద్దది ఇవ్వాలంటుంది. సో నేను పాస్వర్డ్ జనరేటర్ తీసుకున్నాము. సో అదే జనరేట్ చేస్తుంది అన్నమాట పాస్వర్డ్ని, జనరేట్ పాస్వర్డ్. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో నేను ఒక దగ్గర అయితే పేస్ట్ చేసి పెట్టుకుంటాను పాస్వర్డ్ని అయితే. సో అది కంపల్సరీ ఇవ్వాలన్నమాట మళ్ళీ. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను, వెరీ స్ట్రాంగ్ అన్నమాట పాస్వర్డ్. సో క్రియేట్ యూజర్ అని క్లిక్ చేశాను. సో మనకు ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు, అదేవిధంగా మనకు ఒక డేటాబేస్ అయితే క్రియేట్ అయిందన్నమాట. సో ఈ రెండింటిని ఏం చేయాలంటే మనకు ఇక్కడ చూడండి, మాడిఫైడ్ డేటాబేస్, కరెంట్ డేటాబేసెస్లో మనకు వెబ్ SQL అని ఉంది కదా. సో దీంతో అయితే ఒక డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. అదేవిధంగా యూజర్స్లో చూడండి మీరు, యూజర్స్లో కూడా మీకు ఒక యూజర్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందనమాట వెబ్ SQL అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండింటిని లింక్ చేయాలి. సో యూజర్ని సెలెక్ట్ చేశాను, అదేవిధంగా డేటాబేస్ రెండు ఒకే నేమ్ ఇచ్చాను. సో యాడ్ చేస్తున్నాను వెబ్ SQL కదా, ఇది SQL అని పెట్టాను డేటాబేస్ నేము. యూజర్ నేమ్ వచ్చి వెబ్ SQL అని ఇచ్చున్నాను, కరెక్టేనా అది? ఒక్క నిమిషం, యా వెబ్ SQL అనే ఉంది. సో నో ప్రాబ్లం.
సో యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని ప్రివిలేజెస్ ఇస్తున్నాను అన్నమాట. ఆ యూజరు ఆ డేటాబేస్ మొత్తాన్ని అయితే యాక్సెస్ చేసుకున్నట్టు ప్రివిలేజెస్ ఇస్తున్నాను. సో మేక్ చేంజెస్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఆ డేటాబేస్ మీద ఆ యూజర్కి ఎవ్రీ రైట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఆల్టర్ క్రియేట్ డిలీట్కి రైట్స్ అన్నీ ఆ యూజర్కి అయితే ఉంటాయన్నమాట. సో నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో మనకైతే యూజర్ నేమ్ అవన్నీ నేను కాపీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో మనకు యూజర్ వచ్చి ఇతను అన్నమాట. సో పాస్వర్డ్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసుకున్నాము. సో యూజర్ ఇతను. సో అదేవిధంగా డేటాబేస్ నేమ్ వచ్చి మనకు డేటాబేసెస్లోకి వెళ్ళి డేటాబేస్ నేమ్ కూడా ఇక్కడ చూసుకుంది. సో ఇది మన డేటాబేస్ నేమ్ అన్నమాట, రీసెంట్ క్రియేట్ చేసింది. సో డేటాబేస్ నేమ్ ఇచ్చి ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఇప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ రీలోడ్ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లోడ్ అయిపోయాయి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు చేసేది ఏం లేదు. సో దీని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో మన రూట్ డైరెక్టరీ వచ్చి వెబ్ స్కిల్ తెలుగు కదా. సో వెబ్ స్కిల్ తెలుగు .com అని ఇచ్చాను. స్లాష్ మన ఎక్కడున్నాము రూట్ డైరెక్టరీ చెక్ చేసుకోండి మీరు ఫస్ట్. సో పబ్లిక్ _HTML వరకు మనకు వెబ్ స్కిల్ తెలుగు.com అన్నమాట. సో దాంట్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను వెబ్ స్కిల్ అనమాట. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చి ఎంటర్ కొట్టగానే మీకు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న రూట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఒకటి జిప్ ఫైల్ ఒకటి ఉంది, ఇన్స్టాలర్ .php ఉంది. సో ఈ రెండు ఫైల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే జరిగింది కదా. సో మీరు ఇన్స్టాలర్ .php దాని మీద క్లిక్ చేయండి, లేకుంటే డైరెక్ట్ మీరు ఇక్కడైనా దీన్ని క్లిక్ చేసినా ఒకటే, లేకుంటే ఇన్స్టాలర్ .php అని ఇక్కడ ఇచ్చేసిన కానీ సరిపోతుంది అన్నమాట. సో దాన్ని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు డూప్లికేటర్ ఇక్కడ చూడండి, మీకు డూప్లికేట్ రన్ అవుతుంది ఇక్కడ. సో ఆ ఇన్స్టాల్ .php ఫైల్ అనేది డూప్లికేట్ సంబంధించిన ఫైల్ కాబట్టి అది ఇక్కడ రన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ లోకల్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ ఇది వ్యాలిడేట్ చేస్తుంది అన్నమాట. సో మనకు సెటప్ పాస్ అయింది, వ్యాలిడేషన్ అయితే పాస్ అయింది. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ నోటీసెస్ అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ జిప్ ఫైల్ ఉంది కదా, అదైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు రియల్ టైంలో ఏమేమి జరుగుతుందని. సో ఇప్పుడు నేను రీలోడ్ చేయగానే ఏమవుతుందంటే చూడండి, సో ఆ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి అన్నమాట. జిప్ ఫైల్ అనుకుంటే ఎక్స్ట్రాక్ట్ అయ్యి. సో అంతకుమించి అది చేసింది అయితే ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఇది మెయిన్గా ఈ డూప్లికేటర్ ఫైల్ ఏం చేస్తుందంటే డేటాబేసెస్లో మీ లోకల్ హోస్ట్ అనే దగ్గర మొత్తము నేమ్ అయితే మీకు ఈ రూట్ డైరెక్టరీ నేమ్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ అదే మనకు కావాల్సింది. సో ఇక్కడ అడుగుతుంది చూడండి, సో హోస్ట్ వచ్చి లోకల్ హోస్ట్ అట్లే ఉంచేసేయండి. సో డేటాబేస్ వచ్చి మీకు డేటాబేస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడికి వెళ్తున్నాను. సో డేటాబేస్ ఇది కదా, సో డేటాబేస్ నేమ్ ఇది. సో కాపీ చేసుకుంటున్నాను. సో డేటాబేస్ నేమ్ అయితే ఇచ్చేసాను. అదేవిధంగా యూజర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో యూజర్ నేమ్ ఇది అన్నమాట. సో యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో అదేవిధంగా పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసాం కదా, సో ఆ యూజర్కి ఒక పాస్వర్డ్ కూడా జనరేట్ చేసాము, అది కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత మీకు టెస్ట్ డేటాబేస్ క్లిక్ చేసినట్లయితే ఈ డేటాబేస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అన్నమాట. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి పాస్ అయింది, మన టెస్ట్ అనేది పాస్ అయింది అన్నమాట. గుడ్ కండిషన్ కూడా గుడ్ ఉంది మనకు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకు రన్ ద ఇన్స్టాల్ విత్ ది సెట్టింగ్స్ అని చూపిస్తుంది అన్నమాట. సో మనకు నేమ్ వచ్చి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తుంది. సో నేను ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. మీకు మొత్తం ఇక్కడ వెబ్ స్కిల్ వెబ్ మనకు URL చూసినట్లయితే ఇదన్నమాట మన URL, వెబ్ స్కిల్ తెలుగు.com ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది రూట్ డైరెక్టరీ అవుతుంది ఇప్పుడు మన ప్రజెంట్ ప్రాజెక్ట్కి. అదేవిధంగా మనకు ఫైల్ మేనేజర్లో వచ్చి పాత్ చూసినట్లయితే మనకు public_html/webskill అనేది మనకు ఫైల్ మేనేజర్ పాత్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు public_html/webskill అనేది. సో ఒకసారి మనకు వెరిఫై చేసుకోవడానికి డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో డేటా రీప్లేస్ అవుతుందన్నమాట, మొత్తం URLs అన్నీ మనకు ఇప్పుడు ఇక్కడైతే రీప్లేస్ అవడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ మనకు ఎవ్రీథింగ్ మనకు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడైతే అడ్మిన్ లాగిన్ అయితే అవుతున్నాను చూడండి. సో మనకు అక్కడ అడ్మిన్ మన లోకల్ హోస్ట్లో అడ్మిన్కి ఏమేమి ఇచ్చాము, టెస్ట్ అని ఇచ్చాము కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, సేమ్ అవే ఉంటాయన్నమాట. ఎందుకంటే సేమ్ డేటాబేస్ని మనం మైగ్రేట్ చేసాం ఇక్కడికి. సో మీకు సేమ్ డేటా అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు టెస్ట్ అని ఇస్తున్నాను చూడండి. సో ఇచ్చిన తర్వాత నేను లాగిన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు లాగిన్ అయితే క్లిక్ చేయగానే మీరైతే మళ్ళీ డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోతారు. సో మీకు లోకల్ హోస్ట్ ఇవన్నీ నేను ఇప్పుడు క్లోజ్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు డాష్బోర్డ్కి అయితే ఎంటర్ అవుతారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు రిమోట్ సర్వర్లో ఉన్నాము. సో మనకు లోకల్లో ఏదైతే చేసామో యాజ్ టీజ్ అయితే మీకు రిమోట్లో కూడా ఇప్పుడైతే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక్కసారి చూడండి, మనం ఎవ్రీథింగ్ మనకు లోకల్లో ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్ మైగ్రేట్ సర్వర్కి అయితే మనం మైగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఇది మెయిన్ థింగ్ అన్నమాట ఇక్కడ. సో మే ఇక్కడ మీకు డౌట్స్ అన్నీ క్లారిటీ అయ్యాయి అనుకుంటున్నాను. సో
ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ మీకు రెండు అయితే పక్క పక్కన పెట్టి చూపిస్తాను. సో మన సైట్ వచ్చి వెబ్ స్కిల్, లోకల్ హోస్ట్లో సైట్ వచ్చి వెబ్ స్కిల్ అన్నమాట. సో చూడండి, ఇది లోకల్ హోస్ట్లో సైట్ చూడండి. అదేవిధంగా ఇప్పుడు రిమోట్ సర్వర్లో సైట్ చూపిస్తున్నాను చూడండి, వెబ్ స్కిల్ తెలుగు స్లాష్ వెబ్ స్కిల్. సో లోకల్ హోస్ట్ స్లాష్ వెబ్ స్కిల్ అనేది ఇక్కడది, రిమోట్ సర్వర్లో వెబ్ స్కిల్ తెలుగు డాట్ కామ్ నా సర్వర్ ఇది. సో దాంట్లో వెబ్ స్కిల్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు డైరెక్ట్ రూట్ ఫైల్ పబ్లిక్ అండర్స్కోర్ హెచ్టీఎంఎల్ ఉంది కదా, రూట్లో కానీ మీరు కానీ సేమ్ ప్రొసీజర్ రూట్లో చేసినట్లయితే మీకు ఇది ఉండదు అన్నమాట. డైరెక్ట్ మీకు ఇక్కడే మీకు రూట్ డొమైన్లోనే మీకు సైట్ అనేది యాక్సెస్ అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి సేమ్ మనకు లోకల్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే సైట్ మీకు వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఒక అయిపోయింది కాబట్టి మీకు లోకల్లో చేసేటువంటి ఇంకా మీరు మెయిన్ సర్వర్లో అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, కమెంట్స్లో అయితే రకరకాలుగా అయితే పెడుతున్నారు నాకు, సో ఆ డౌట్ ఈ డౌట్ అని. సో వీళ్ళందరి కోసం అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే వర్డ్ప్రెస్ మీద కంప్లీట్ లోకల్లో చేసి దాన్ని అయితే రిమోట్కి అప్ చేసే వరకు నేను కంప్లీట్ వీడియో అయితే చేశానన్నమాట. సో నా కష్టం కొంచెం కష్టమైనా కానీ నేను కూర్చొని చేయాల్సి వచ్చింది. సో మీకోసం అయితే టైం అయితే స్పెండ్ చేశాను. దీనికి ప్రతిఫలంగా మీరైతే జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇట్లాగే మీకు నాలెడ్జ్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను, అదేవిధంగా గ్యాడ్జెట్ వీడియోస్ వస్తుంటాయి, టెక్ వీడియోస్ వస్తుంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ అవుట్. బై.